సంఖ్యాబలం ఉన్న నిపంతో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని సభ్యులకు హక్కులు కాల్చే విధంగా ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవాళ కాంగ్రెస్ చేసేది తప్పు, కాంగ్రెస్ యొక్క విధానాలు తప్పు. అంత మాత్రమే దానికి మరి ఈరోజు వారికి కావాల్సినటువంటి మరి శిక్ష వేసేదానికి ఆస్కారం ఉంది. కానీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడం అంటే తెలంగాణ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి ఇది పరాకాష్ట. ఇవాళ ముగ్గురు నలుగురు సభ్యులున్న పార్టీ కూడా మాకు చెబుతుందనే రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే అది ప్రజలను